సరిపోతుందా టైము? అంటే ఎక్కువ ఫోకస్ ఇప్పుడు అందరు కూడా ఏంటంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అందువల్ల ఇలాంటి ఒకవేళ లెగ్ మూమెంట్లో కానీ పోల్ క్లైమ్ మూమెంట్లో కానీ ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ ఉంటే నేను పక్కనే ఉండి చెప్తే బాగుంటుంది, లేదా వేరే వాళ్ళు చెప్తే బాగుంటుంది, దానికి ప్రాపర్గా టైం సెట్ కావట్లేదు అనే ఫీలింగ్ ఎవరికైనా ఉందా? చెప్పండి, పర్లేదు, జస్ట్ అంటే వేరే ప్లానింగ్ చేద్దాం. ఉందా? ఎంతమంది ఒకసారి జస్ట్ చేయద్దు. అంటే ఇంకొంచెం ఎక్కువ మీ మీద ఫోకస్ తీసుకుంటే బాగుంటుంది, అదే కదా? బేసిక్స్ అన్నీ నేనే చెప్తాను, అది ఎలాగో చెప్తాను. స్టార్టింగ్ వచ్చిన కొత్త వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఫస్ట్ బేసిక్స్ నేను చెప్పిన తర్వాతే వేరే వాళ్ళ దగ్గర పంపిస్తున్నా. అవునా? మిస్ అయిందా నీకు? చెప్పలేదా? సరే, వాళ్ళకి మిస్ అయి ఉంటుంది. ఫస్ట్ బేసిక్స్ నేను చెప్పిన తర్వాతే మిగతా వాళ్ళ దగ్గర పంపిస్తా. ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి మీ విషయంలో నేనేం చేయాలనుకుంటున్నానంటే మధ్యాహ్నం రెండింటికి లంచ్ అయిపోయిన తర్వాత చెట్టు కింద ఎలాగో ఫుల్ నీడ వస్తుంది కదా, అందరు వస్తే మళ్ళీ ఇబ్బంది అయ్యింది. ఎవరైతే మరి కొంచెం ఇబ్బంది పడుతున్నారో, బేసిక్స్లో ఉన్నారో, బేసిక్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారో, కొంచెం ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళు వాటికి మధ్యాహ్నం రెండింటికి గ్రౌండ్కి రండి. అందరు రావద్దు, అలాంటి వాళ్ళు మాత్రం మధ్యాహ్నం రెండింటికి గ్రౌండ్కి వచ్చారనుకో, ఆ రెండింటప్పుడు నేను అక్కడే ఉంటాను. సో వాళ్ళ మీద కొంచెం స్పెషల్గా ఫోకస్ చేయడానికి బాగుంటుంది. ఇలా చేద్దాం అనుకుంటున్నా. దీనికి ఏమంటారు? ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగు ఈవినింగు టైమింగ్స్ ఇవి సేమ్ ఓకేనా? ఇంకేదన్నా మారిస్తే బాగుంటుందా? అంటే కొంచెం ఎర్లీగా, ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయడం. పర్లేదు, చెప్పండి మీ ఒపీనియన్ చెప్తే. ఎందుకంటే జనాలు, క్రౌడ్ పెరిగిపోతుంది, క్రౌడ్ పెరుగుతుంది, మనం టైం ఎప్పుడైతే చెప్పలేం, కాల్ లెటర్లు ఎప్పుడైతే చెప్పలేం, దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకోవాలి. అవునా కదా? అందువల్ల ఇప్పుడు ఏంటంటే అన్నీ నా నిర్ణయాలు, సొంత నిర్ణయాలు అంటే కుదరదు, చెప్పలేం, ఎవరికి ఏది కనీ ఉంటేనే చెప్పలేం. అందువల్లే మీతో డిస్కషన్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకుందామని ఆలోచన చేస్తున్నాను. ఇది తెలుసు కదా, నన్నం ఫ్యామిలీ, మనంతా కూడా ఒక కుటుంబం లాగే ఉండాలి. ఏదైనా సరే ప్రాపర్గా చెప్పండి. కొంతమంది పాపం ఫిజికల్ ప్రాబ్లమ్స్లో బాధపడుతున్నారు, పాపం శ్రీకాంత్ మోకాలు నొప్పితో బాధపడుతున్నాడు, ఇంకా కొంతమంది వీ షేప్ ఎంత ప్రయత్నం చేసినా రావటం బాధపడుతున్నారు, కొంతమందికి చేతులు ఇలా పెయిన్స్తో బాధపడుతున్నారు, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన నొప్పులతో బాధపడుతున్నారు. మీరు అలాగే లోపల లోపల ఇబ్బంది పడుతూ చెప్పుకోవడానికి అంటే కొంత మొహమాట పడి వెనక్కి తగ్గేవాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా విన్నాను, ఎవరో కొత్తగా జాయిన్ అయ్యి తను ఎవరో కలుపుకోవట్లేదని చెప్పి కొంత డిసప్పాయింటెడ్ అని. మనం వచ్చింది పోల్ క్లైమింగ్ కదా, సో వాళ్ళు కలుపుకోకపోయినా మనం వెళ్ళి మంచిగా మాట్లాడితే వాళ్ళే మంచిగా మాట్లాడతారు. ఓకేనా? అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, బాడీ పెయిన్స్ అనేది కామన్. బాడీ పెయిన్స్, స్టార్టింగ్లో నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్, ఇవన్నీ కామన్. వీటి విషయమై మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఓకేనా? ఇంత దూరం వచ్చి హాస్టల్లో జాయిన్ అయ్యి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇలాంటి టైంలో మీరు తొందరపడి ఒక వన్ వీక్ లోపలే రాంగ్ డిసిషన్ తీసుకున్నారంటే మాత్రం ఇబ్బంది పడతారు. వినిపిస్తుందా? లాస్ట్కి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరికైనా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఫస్ట్లో అందరూ అలాగే ఉన్నారు, కొంచెం ఇబ్బందిగానే ఉన్నారు. ఫస్ట్లో ఇంప్రూవ్మెంట్ రాలా, బాడీ పెయిన్సే ఉన్నాయి, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. రాను రాను ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఒకే రావడంతో ఇంప్రూవ్మెంట్ రావాలంటే ఫస్ట్ డేనే పోలు ఎక్కాలంటే కుదరదు కదా. ఇంకొక మిస్టేక్ అయింది, ఎవరో పోలు ఎక్కుతున్నారు, మనం ఎవరు లేనప్పుడు చూసి సడన్గా వెళ్ళి పోలు ఎక్కేసి ముందు టాప్ టచ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా ఎందుకు ప్రయత్నం చేయడం? సేఫ్టీ బెల్ట్ ఉంది కదా, బెల్ట్ వేసుకుని ప్రయత్నం చేయండి. బెల్ట్ లేకుండా ఎందుకు అలా చేయడం? కబక్కన జారి పడితే పరిస్థితి ఏంది? టైం ఎక్కువ ఉందా? కింద ఏమన్నా శాండ్ ఉందా? కింద నేల ఏం బాగాలే, మీరు కిందంత గందరగోళం ఉంది. గబక్కని కాలు జారి పడింది అనుకో, పడ్డారనుకో, పరిస్థితి ఏంది? మనోరు ఒక అతను ఇలాగే రావడం రావడమే జాయిన్ కూడా అవ్వలేదు, వచ్చాడు తపడప పోలు ఎక్కాడు, జారి పడ్డాడు, చేతులంతా దోక్కుపోయింది. ఎవరు అతను ఉన్నాడు ఇక్కడ? అంటే తొందర ఎప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు, అందువల్ల ఆవేశపడద్దు. ఎందుకంటే జారిపడి గాయాలు తగిలితే నష్టపోయేది ఎవరు చెప్పండి? అందువల్ల తొందరపడద్దు. నిన్న చూసా ఇక్కడ ఈ బేసిక్స్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత బేసిక్స్ చేసేవాళ్ళు ఆ పోలి మీద సగమే ఎక్కుతున్నారు, దిగుతున్నారు, బ్యాలెన్సింగ్ డూ ఆ డై మూమెంట్ చేస్తున్నారు. వాళ్ళని చూసి వెరీ గుడ్ అనిపించింది. అట్లా ఉండాలి. ఎవరు ఆ టీం? నేను ఇక్కడ చేసేవాళ్ళు హ్యాండ్ మూమెంట్. మీరే. వాళ్ళు హాఫ్ ఆఫ్ ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ విధంగా చేస్తే రిస్క్ లేదు, పెద్ద జారినా కూడా నో ప్రాబ్లం, ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. సో ఈ విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి. నెక్స్ట్, ఇప్పుడు మీ అందరూ కూడా ఆల్మోస్ట్ కొత్త వాళ్ళే, పోల్ మీద బ్యాలెన్సింగ్ కూడా లెగ్ ఆగిన వాళ్ళే, అందువల్ల రఫ్ పోల్స్ తెచ్చాను నిన్న చూశారు కదా.
ఇంకొక 3 రఫ్ పోల్స్ పెంచాం ఇక్కడ. ఎందుకంటే ముందు బ్యాలెన్సింగ్ ప్రాపర్గా చేయగలిగితే తర్వాత అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. అందువల్ల రఫ్ పోల్స్ తెచ్చాం. మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రఫ్గా ఒక 100-110 మంది ఉంటారు. అంతేనా? అంటే మనకి గ్రౌండ్లో కనబడుతుంది అదే అదే జనం, అంతకంటే ఎక్కువ కనబడతలేదు. జాయినింగ్స్ అయితే 200 ఉన్నా కూడా మరి కొంతమంది వచ్చి కొంతమంది రాక 100 మెంబర్సే కనబడుతున్నారు. సో అక్కడ ఉన్న పోల్స్ దగ్గర దగ్గర మనకి ఏడొక 9 పోల్స్ ఉన్నాయి, అక్కడ ఒక 4 పోల్స్ ఉన్నాయి. ఒక పోల్స్కి ఎన్ని ఎంతమంది వస్తారు? ఈజీగా 10 మంది. 10 మంది అంటే మనకు అసలు ఆ పోల్స్ చాలా ఎక్కువ, అవునా? సో పోలీస్ విషయం ఎవరు కూడా పోలీసు తక్కువ అనే ఫీలింగ్ అవసరంలే. ముందున్న రోజుల్లో ఇంకా కూడా పోలీస్ పెంచుదాం, అందరికీ అనుగుణంగా మనం పోలీస్ ఏర్పాటు చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి టైమింగ్స్ విషయం ఎవరు చెప్పలేం మరి, మార్నింగ్ ఈవినింగ్ అడిగాను కానీ ఈ సేమ్ ఇలాగే ఉంచుదామా? ఇంకొంచెం వేరు లేదు. ఈవినింగ్ ఆల్రెడీ 8 దాకా 9 దాకా చేస్తున్నారు కంటిన్యూగా, కాకపోతే లైట్లు ఉండాలి అంతే కదా. ఆ లైట్లు ఒకటి ఏర్పాటు చేద్దాం. మార్నింగ్ వచ్చేసరికి కొంచెం ఎర్లీగా, మీరు ఎర్లీగా రావచ్చు. ఏమైంది? కొంచెం ఒకవేళ ఏదన్నా మీరు డ్యూటీలకి ఆర్టిజన్స్ డ్యూటీలకి వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం ఎర్లీగా వచ్చి కొంచెం ముందుగా ఎర్లీగా చేసి వెళ్ళిపోవచ్చు. ఏం కాదు, ఆ బ్యాలెన్సింగ్ మూమెంట్ కదా ఇప్పుడు మీరు చేసేది. బ్యాలెన్సింగ్ మూమెంట్ ఎలా చేయాలో బేసిక్స్ తెలుసుగా. ఇప్పుడు ఇంకోసారి చెప్తా, కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు, బ్యాలెన్సింగ్ కూడా తెలియని వాళ్ళు? సరే, ఇప్పుడు అందరికి కలిపి బేసిక్స్ చెప్తాను. మీరు ఎవరైనా సరే ముందు బ్యాలెన్సింగ్ ఇంప్రూవ్మెంట్ చేస్తే సెకండ్ స్టెప్. సో మీరు ఎర్లీగా రావచ్చు బ్యాలెన్సింగ్.